కొత్తపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు శాసన సభ్యులు చిర్ల జంగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ సభ్యులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. मैं ये मैं राबे वैसवकाल दृष्टि चीरमन डिशन मैं मन की आलरे ट्रेड फंड ट्रेड फंड मैं एमपीटी एडना वाटर इबंधे वारे पैप इस्ते गमेंटे वारेगल दाने निर्णय दीमनि मैं चीरमन गृष्टि में अला मन गतलों और मंत्री प्राजेक्ट मैं रेल नागो ईएमसी राजेश्वर गारे आई मोटर सैकिल मैद कारण पे मोटर सैकिल आये बोबर लंक मैं चूपे राजशेखर डर टाइम मत वाटर प्लांट मैं कम आटर प्लांट गोड़ावेल नीट धवलेश्वर धवलेश्वर दीटी मोटमोद फेज पदे ग्रमा आत्रेपुर मंडल पदे ग्रमा की गोड़ावेल दीर तीस दिन शुभ्रपरि फिलटर द्वारा आ फिलटर द्वारा वे आर डायरेक्ट प्रति ऊर्जा पदे ग्रमा वाटर टैंक कल कार्यक्रम तरह मल्ली आ मंडल नीचे दाने राहुल पाला एक्सटेन जरिए याबल रूपये मैं राजशेखर टाइम में रावे दाने मल्ल राहुल पालन मंडल में स्थल लेदे अरवनी ग्रामस्थी मल्ली वाटर टैंक कटे कार्यक्रम चसाँ अदे वाटर राहुल पालन मंडल तो सर्वे अदे वाटर ने मल्ल नेशनल हाईवे युवत की मलचि यहपेट मंडला गंटी इतर प्राथा की वास्तव में एनएचपे पर्मीशन इवेदे मैं पर्मीशन राशे पर्मीशन रहा अट्ठा तरण में आवश्यकता ने ड्रिल ची नेशनल हाईवे क्रिल मैं आयुक्त पैप लाइन को मैं एक्सटे कार्यक्रम चसा अला मरी अदिकारू चुन जी एक्त बंडारपेट आलरे मैं पैक्स वेसी अभी प्रारंभोत्सव कार्यक्रम को అలాగే మిగిలిన చోట్ల కొన్న టెండర్స్ ముందే రాకపోతే వాటి కూడా ఒప్పించి మిగిలిన నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గం ఈ ఒక టెండర్స్ కూడా ఎక్కువ కాంట్రాక్టర్స్ ముందుకు వచ్చి వేసే విధంగా వాళ్ళని కూడా మరి ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేశాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కోరేది ఏంటంటే వాస్తవంగా మరి ఇంటింటి కుళాయి వేసేటువంటి సందర్భంలో ఆ ఇంటికి వేసేటువంటి కుళాయి ఏదైతే ట్యాప్ ఉందో ఆ ట్యాప్ పక్కనే మరి ఒక పైప్ వేసి అందులో కాంక్రీట్ కూడా వేయాలి. దాని వల్ల ఏంటంటే ట్యాప్ కొంత స్టాండర్డ్ అవుతుంది. చాలా చోట్ల ఏం చేస్తారంటే కండవల నాలంటారు కానీ లిమిట్ చూస్తే గొప్పం అంతే. ఇట్లాంటి టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి. దానికి జియో కోఆర్డినేట్స్ బట్టి ఎక్కడ ఇది ఏ రీచ్ ఏంటి అనేటువంటిది గతంలో కూడా మందపల్లిలో ఉన్న పెద్దలంతా కూడా అది కలవడం దాని మీద సంబంధించిన మైన్ డిపార్ట్మెంట్ వారిని వివరణ కోరడం ఆ వివరణ ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పి మళ్ళీ మీరు చెప్తున్నారు. ఇంకోసారి దాని విషయంలో మరి మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమని చెప్పి తప్పనిసరిగా వార్పిస్తూ కూడా పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాను. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఏదైతే మరి రీచెస్ లో యాక్చువల్గా ఏదైతే మరి జేపీ సంస్థ వారు ఏదో ఒక టెండర్ కోట్ చేసుకుని వారి ఇవాళ మరి స్టాండ్ సప్లై ఇస్తున్నారు. దానికి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక ఆలోచన చేశారు. ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ఒక్కొక్క మండలానికి ఒక సైట్ ఫిక్స్ చేసి అందులోకి జేపీ డిపార్ట్మెంట్ వారు అందులో జేపీ వారితో అందులో తవ్వి అందులోకి పోయి పెట్టి అక్కడి నుంచి అవసరమైతే హౌసింగ్ ఏఐ గారి పరిధిలో పెట్టి హౌసింగ్ ఏఐ గారి పరిధి ద్వారా అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారంటే వారికి మరి ఫ్రీ సెంట్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి ఈ లోపుగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరన్నా గుడో బడ అంటుంటే ఒకటి రెండు చోట్ల ఏమైనా ఒకటి రెండు చెప్తుంటే దానికి కూడా మరి ఏదో ఆదివారమైనా కనీసం ఈ రంగం వారికి సాయం చేయడం అని చెప్పి మనం ఆ టెండర్ వేశాం. మన హక్కుగా లేదు కానీ మనం ఏంటంటే వాటిని అడిగి ఒకటి రెండు ఆ రకంగా ఎవరికైనా అవసరం అయితే ఏమని చెప్తున్నాం. తప్పనిసరిగా గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరన్నా పడుకోలేకపోతే ఉడుకోలేకపోతే ఉన్నటువంటి చోట ఎక్కడైనా ఒకటి రెండు ఉంటే మీ సంబంధించిన సెక్రటరీ ద్వారా మరి ఇచ్చినట్లయితే దాన్ని కూడా మరి ఆ రకంగా కూడా పంపించేటువంటి కార్యక్రమం చేసుకుందామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఏదైతే ఈ మట్టి తోలుతున్నారనేటువంటి మాట చెప్పడం జరిగింది. వాస్తవంగా మన నియోజకవర్గానికి అవతలవైపు మరి రాజు ఆయన రంగరాజు గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు. మొన్న అమలాపురంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు ఆయన కూడా చెప్పడం జరిగింది. గోదావరి అవుతున్నటువంటి ఆయన ఈ పసుపు మట్టితో ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ హౌస్ సైట్స్ అన్ని కూడా ఫిల్లింగ్ జరిగాయి. అలాగే ఆయన నియోజకవర్గం పూర్తయిపోయి వెస్ట్ గోదావరి నుంచి రాజోలు ఉన్నటువంటి కొన్ని రాజోలు ఇతర నియోజకవర్గాలు కూడా ఆయన ఇవాళ మరి మట్టి సరఫరా జరుగుతుంది.
ఆ రకంగా కొన్ని హౌస్ సెట్లు ఫిల్ అయితే ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఇంతమంది చరిత్ర ఈ కొత్తపేట నియోజకవర్గ చరిత్ర మొదలైన తర్వాత ఇప్పటి వరకు 17176 ఇళ్ళు ఏ ప్రభుత్వంలోని ఎవరైతే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని చెప్పి సందర్భంగా ఒక ఇల్లు కట్టాలంటే కొంత ఇబ్బంది అటువంటి ఇళ్ళ సైట్ ఒక్క ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఇచ్చిన ఇళ్ళ సైట్ 1.5 లక్షల రూపాయలకి తక్కువ విలువ ఉండేటువంటిది కాదు. మామూలుగా అయితే ఒక ప్రభుత్వంలో ఇళ్ళ సైట్ ఇస్తే మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఇంకో 5 ఏళ్ళలో కొద్దిగా మట్టి ఇస్తారు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే హౌసింగ్ కాలనీ ఇచ్చేవారు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే వాటర్ ట్యాంక్ కట్టుకో లేదా స్కూల్ కట్టుకో ఎట్లా ఉండేది. కానీ ఈరోజు ఏదైతే 17176 ఇళ్ళు 17176 ఇళ్ల స్థలాలు ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో మనం ఇళ్ల స్థలాలు పంపిణీ దాని భూమికి